ఈరోజు బర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కృష్ణమోహన్ రావు గారు, శ్రీమతి నాగరత్న కుమారి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. నాగరత్న కుమారి గారు మరియు శ్రీ కృష్ణమోహన్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఈరోజు మరియు బలిసీట్ల గోత్రస్య క్రీస్తుశేషులు చెప్పవరపు గురువయ్య గారు, క్రీస్తుశేషులు శ్రీమతి నాగరత్నం గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి నాగరత్నం క్రీస్తుశేషులు శ్రీమతి నాగరత్నమ్మ గారు మరణించి తిది ఏకాదశి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకి మరియు ఈ వారంలో మరి చేయడం కూడా మంచి, వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ క్లారిటీ లేదమ్మా, లైట్ పడుతున్నట్టు ఉంది. అక్కడ ఎండ వస్తుంది సార్. ఇటు మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు మాకు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశ మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచిన మీరు భౌతికంగా మీ మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు మీ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని, ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ వారికి తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరియు మీ కుటుంబ సభ్యులకు కృష్ణమోహన్ గారికి, శ్రీమతి నాగరత్న కుమారి గారికి, శ్రీ వేణునావు గారికి, గురుప్రసాద్ గారికి, శ్రీమతి చైతన్య గారికి, కనిష్క మాధురి గారికి, విఘ్నేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మరియు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే క్రీస్తుశేషులు శ్రీ చెప్పవరపు గురువయ్య గారి ఆశీస్సులు, శ్రీమతి నాగరత్నమ్మ గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నాగరత్న కుమారి గారికి, చైతన్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్దదిగా వివరిస్తున్న మా జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ కృష్ణమోహన్ రావు గారు, శ్రీమతి నాగరత్న కుమారి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మరియు రవ కేసరి, అలాగే అరటి పండ్లు, అలాగే గారెలు, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే ఆలు టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ.
సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొక్కసారి మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు సార్.